అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఏపీలో ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలతో పాటు తాజాగా కర్నూలు జిల్లాలో కూడా రాజకీయ హత్య జరిగింది. నిన్నటి రోజున సుబ్బరాయుడు అనే వైసీపీ కార్యకర్తను అతి కిరాతకంగా అర్ధరాత్రి మూకలు దాడి చేసి 30 మంది ఒకేసారిగా దాడి చేసి కత్తులతో రాళ్లతో బండరాళ్లతో కొట్టి చంపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మహానంది మండలం సీతారామాపురం మన సరిహద్దులో ఉన్నాం. ఇక్కడ నుంచే గ్రామం కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ గ్రామంలో ఎన్నికలకు ముందు ఇరు వర్గాలుగా ఏర్పడి ఎలక్షన్స్లో 140 ఓట్లు అధికంగా వేపించారనే వైసీపీకి పడ్డాయనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగానే దాడి చేశారని హత్యా రాజకీయాలు చేశారు. తను సుబ్బరాయుడిని మట్టుబెట్టినటువంటి ఘటన జరిగింది. అయితే ఈ హత్య వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం మీద ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం సీతారామపురం గ్రామంలో ఉన్నాం. సుబ్బరాయుడిని హత్య చేసినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ సుబ్బరాయుడు ఇంటికి వెళ్తూ ఉన్నాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ రాత్రి జరిగినటువంటి ఘటన ఏంది, ఆ రోజు జరిగినటువంటి అంశాలు ఏంది, ఒకసారి స్పాట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, హత్యాకాండను స్వయంగా చూసినటువంటి వ్యక్తి, అడ్డుకున్నటువంటి వ్యక్తి సుబ్బరాయుడు భార్య ఉన్నారు. మా ఏం జరిగిందమ్మా రోజు, కూర్చోగలరా, ఏం జరిగిందమ్మా? నేనే పనుకునే సార్, నేను పనుకుంటే 7 అంటే లేడు సార్ అనే మబ్బున కనుక లేక లైట్ ఆఫ్ ఈ రాడ్లతో ఇదెల్లా కొట్టి చేసి మా ఆయన నేను ఏడుచంటే రాడ్లతో కత్తులతో కొడుతుంటే భయపడి ఏడ్చి మా ఆయన బయటకు వచ్చాడు సార్. బయటకు వచ్చినాక నీడుకుపోయి చెడవాడ కొడుతుంటే ఇద్దరు మా ఊరేళ్ళు దొబ్బినారు, నువ్వు ముసలిదానికి చంపుతారని. ఏముంది సార్, ఆయన ఏదో మినుము వ్యాపారం పోయింత ఉరిగడ్డి చిన్న చిన్న గడువు అమ్మి తెచ్చుకొని తిన్నట్టు బర్గర్లు ఉన్నాయి సార్. కొడుకులలో వాళ్ళు కడాగున్నారు, వాళ్ళకి మంచిగా వేకరా ఆట దొరుకుంటారు. చిన్ని కూడా లేదు, ఇంకా ముసలివాడు చచ్చిపోయి నన్ను ఎవరు దాకుతారు సార్? ఎవరు దాకుతారు చెప్పు సార్, నా గతి ఏం కావాలి? ఎందుకు గొడవ జరిగింది మీ మధ్య? ఏం లేదు సార్, నా పుట్టింది 5 మంది నా పిల్లలు, నమ్ము తిన్నమ్ము లేకుండాలే. ఏమైంది, ఓట్లు అక్కడ వేసినామని, జగన్మోహన్ రెడ్డికి వేసినామని ఓట్లు వేపించి వేసినామని ఇంకా పని చేసిన ఆడికి మేము ఆలోచన చేసుకొని తల్లులు పిల్లలు పోయి అడిగినామని చిన్నగాని నాయన తెచ్చిస్తాం మీరు వేసుకోరని పలకలేవాడు. ఇంత చెప్పేటోళ్ళు ఉన్నామా సార్? ఓట్లే ఏ మాకేం పొలాలు ఆచులు గీచులు లేవు, ఏం లేవు సార్, పొలాలు లేవు ఏం లేవు. ఈ ఇంత ఇంట్లో ముగ్గురు ఉన్నాం. ఎక్కడ కొట్టింది సుబ్బరాయుడిని? ఇక్కడ లోపల లోకం నుంచి ఇంకొక వచ్చినాడు సార్, ఆడి నుంచి ఇంకొకటి వచ్చినాడు సార్ ఆడికి. అది జరిగింది సార్. అంటే ఏ సమయంలో జరిగింటుంది అది? 10:11 అయింట సార్. అంటే అప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 20-30 మంది వచ్చి నాకు మొబ్బు వస్తుంది సార్ కొట్టినాడక, బరగలో పోయి నాకు మొబ్బు వస్తుంది. ఎవరు కనకలే, ఇద్దరు ఒక పవాకరు మొట్టెల పుల్లాడు తోడు దొబ్బినాను నన్ను ఫోన్ నువ్వు దెంకొని పోయి చంపుతారని. అప్పుడు మా ఆయన స్టార్ట్ చేసి కొడుతున్నారు బండలతో కత్తులతో. ఇంకా సావలేదంటే ఒకడు బండ చేసేనాడంట, ఇంకా అజ్జుల్లే బండ తెచ్చింది. ఇంకా నేను దెంకొని పోయినా సార్, ఎవరు రానేలే, మా కొడలు రాని నన్ను రానేలే. ఇంకా రాజ్యం పట్టుకొని పోయినా సార్. కేకలు వేశారా? మచ్చుగా కేకలు. ఎవరైనా పిలిచారా మీ కొడుకు? ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రాలేదా దగ్గరికి? వచ్చి చంపుతారు, అద్దో ఉన్నాడు చూడ అబ్బాయి, వాళ్ళ మిల్చే చంపుతారు సార్. వాళ్ళు 20-30 మంది ఏది, మేము ముగ్గురు ఎట్టయితుంది. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఈ ఊర్లో మీదేనా పెత్తనం? మా పెత్తనం ఏముంది సార్, మా పెత్తనం ఏముంది, ఓట్లు వేస్తున్నాం అంతే. ఏం పార్టీ కాదు, ఏం కాదు సార్, ఇది మీకు. వాళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయా? అడుగు సార్, నా కొడుకు నేను ఆడు పోయేదాన్ని కాదు, నాకు కొంత మెంటలు బోగులు ఆ పిల్లల్ని అడుగు చిన్న పిల్లలు. మనతో మాట్లాడడానికి సుబ్బరాయుడు కొడుకున్నారు. ఆ రోజు రాత్రి జరిగేటువంటి సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? మేము అవతలింట్లో సార్, మాది ఈడ మా అమ్మ మా నాయన అనుకున్నారు, మా నాయన లోపల ఇంట్లో అనుకున్నాడు వాయికలు వేసుకుని, మా అమ్మ ఈడ అనుకున్నది పనుకుంటే వచ్చి అందరూ కేకలేసి అవి ఇవి పలగొట్టినారు బయట. ఎవరు వచ్చినారని నేను దగ్గర వాకిలు తీయబోయినా అవతలింట్లో, వాకిలు అయితే మా అమ్మారండి ఓ 10 మంది వచ్చినారు వద్దు చంపుతారని లోపల పెట్టి నన్ను వాకిలు వేసేసింది. ఆ వాకిల్లోంచి ఉన్నాను, ఈమెను ఈమెను ఓయమ్మ చంపిడు చంపిడు అనే కత్తి తీపో వేసేసరికి ఓయమ్మ అని రాడ్లతో కొడుతున్నారు మా అమ్మను. మా అమ్మ అట కిందకు పోయేసరికి వచ్చి వాకిలు దబ కొట్టినారు.
ఎవరు అనుకోని మా నాయన వాకిలు తీసినారు. తీసేయడం ఇంకా కొట్టడం కూడా తల కొట్టినారు, గుంజుకొచ్చినారు, ఇటుక పిల్లలు రాళ్ళు కత్తులతో పొచ్చనారు చూసాను అద్దంలో ఉంచి. ఓ ఇంకా ఆయన నేను ఆయన అరిచే మేము ఏడొచ్చామని అరసను కూడా అరసలే, నోరు నోరు కూడా ఎత్తలే. వేసినారు ఆడ వన్నాడు పన్నాక వీడు బతికితే డేంజరు. ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియదు ఈయనకి, నా కొడుకు రే వీడు బతికితే కష్టము, ఈయన సంపర్రా అన్నాడు, రాళ్ళు ఎత్తేస్తున్నారు. నేను బుడ్డ శ్రీనివాస రెడ్డి వాళ్ళంతా వాళ్ళ వర్గం అందరూ ఇంటి మీద వన్నారు. ఇంకా మేము చూస్తున్నాం కానీ ఆ జనాలకు భయపడి రాలేకపోయినాం. ఎందుకు అంత కసిగా కొట్టాల్సిన అవసరం? మా నాయన ఏం చేస్తానంటే వీళ్ళు మా స్థలాలు ఆక్రమించాడు, ఆక్రమిస్తే మా నాయన దాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోయేసరికి వీడు ఒక్కడే కదా, వీళ్ళు ఎవరు స్థలాలు ఆక్రమించారు? మా స్థలం 15 సెంట్లు ఉంటే కలము, ఆయన గోడౌన్ దగ్గర తీసుకొని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకుని ఇచ్చినాం ఆడికి, ఇచ్చినా కూడా ఆయన పొందడంలే. ఇంకా ఇది ఊర్లో కొద్ది అక్రమాలు అనేటివి ఎక్కువ చేసినాడు. జగన్ బిల్డింగ్లోకి అయితే 25,000 వసూలు చేసినాడు. ఇది చేయూత వాళ్ళకి 3,000 వసూలు చేసినాడు. ఎకరాకు 6,000 లేక కానీ గుడికి తీసుకున్నాడు. ఇంతవరకు గుడిది ఏం చేయలే. ఈయన ఏంది దౌర్జన్యం ఏంది అని అంతలోకి ఈ ఊళ్ళో ఇన్నాళ్ళు ఎలక్షన్లు లేవు, ఏ పార్టీ లేదు, ఒక పార్టీ శ్రీనివాసరెడ్డి పార్టీ ఒక్కటినే అది ఎన్నాళ్ళని మా నాయన అంతలోకి శిల్ప చక్రపాణి రెడ్డి నేను ఉంటా అండగా అని వాళ్ళు జయనారపు రెడ్డి వాళ్ళు నిలవన్నారు. వాళ్ళు మేము కొద్దిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఎన్నాళ్ళు ఇంత దౌర్జన్యం ఉండాలని మా నాయన వైఎస్ఆర్లో చేరినాడు. చేరి బాగా మెయిన్ క్యాండిడేట్ పెద్ద మంచి పార్టీలో బాగా పెద్దగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, మెయింటెన్ చేస్తున్నాడు. ఆయన చేయడం వల్ల అందులో ఎప్పుడు ఆయన వన్ సైడ్ కదా జరిగేది ఊళ్ళో, ఆయనకి 140 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఓ నాకు 140 నాకు ఎప్పుడు ఏకగ్రీవం ఉండేది, నా కొడుకు నిలబడే కదా అని కంచె వేయించుకున్నాడు. కంచె వేయించుకున్నాడు, ఇంకా వాళ్ళు ఏం జరిగినాయో తెలియదు. మొన్న రాత్రి ఇంకా తాగి వచ్చి ఇంటి మీద పడినారు, ఇంటి మీద పడి మా నాన్న హత్య చేసినారు సార్. ఒక్కసారి ఎంతమంది వచ్చింటారు? 30 నుంచి 40 మంది వచ్చినారు. ఏ టైంలో అది? 12 దాటింది సార్, అర్ధరాత్రి 12 దాటినాక. ఆల్రెడీ ఒక ఇండ్లు వయసారాలు ఇంటి మీద పడి వాళ్ళు ఎవరు లేకుంటే ఆడవాళ్ళని కొట్టి వచ్చినారు. రెండో ఇంట్లోకి పోతే వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళ ఇంట్లో అన్ని ధ్వంసం చేసి ముసిలోళ్ళని వాళ్ళని గుంజుకొని వచ్చి వాళ్ళను బండి ధ్వంసం చేసి అన్నీ చేసి వాళ్ళను బెదిరించి వచ్చినారు. మా నాయన ప్రత్యక్షంగా తిరిగినోడు దొరికేసరికి అక్కస ఎక్కువయ్యి అబ్బా ఈడేరా అంతా చేసేది అని చంపినారు సార్. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడారు? మాకు చక్రపాణి రెడ్డి వచ్చాడు, వాళ్ళ వైఎస్ఆర్ తరపు నుంచి 4-5 ఎమ్మెల్యేలు వచ్చారు, మాకు ఏదో న్యాయం చేస్తామన్నారు. అందులో మాకు ఏంటంటే మేము చేసుకోవాలా తినాలా సార్, మా పరిస్థితి మా నాయనకు రాజకీయ వద్దన్నాము, అయినా లేదు ఇన్నాళ్ళు మనకు ఏం లేదురా, నన్ను చంపితే సంపనీలే నా వయసు, మీరు రాకుండా వాళ్ళని ఆయన ఒక్కడు తిరిగినారు సార్. వాళ్ళ మడి మేము వద్దని కూడా చెప్పినాం, మేము చేసుకోవాలి తినాం, మా ఆధార్ కంపెనీ లేదు, ఆమె ఆయనకు పింఛన్ వచ్చాను, అది పింఛన్ చేసుకుంటే ఈమె బరుగోళ్ళు చేసుకుంటే ఇద్దరు ముసలోళ్ళు కష్టపడుకుంటున్నారు సార్. అదే ఏం న్యాయం చేస్తారో ఆ ఎస్పీ సార్ చెప్పినారు 24 గంటలు అరెస్ట్ చేస్తామని, ఇంతవరకు ఏం లేదు. పోలీసు వాళ్ళు ఎస్ఐ ఉండి కూడా ఏం సార్ అంటే నన్నే చంపుతానన్నాడే, మీ లెక్క మాయపానం కాదా అంటున్నాడు ఎస్ఐని అడిగితే. జరిగే సమయంలో పోలీసులు ఉన్నారు? పోలీసు వాళ్ళు ఉన్నారు, ఉండే జరిగింది అది. పోలీసు వల్ల ఫస్ట్ ఇంటికాడ పోయితే కొడక నువ్వు వచ్చి పెట్రోల్ అంటూ పెట్రోల్ వచ్చి అంటూ పెడతాన్నాడు ఎస్ఐనే. ఏం సార్ ఇట్లా జరిగితే అంటే మమ్మల్నే చంపుతారా, మా మేము మీ లెక్క కాదా, మాకు భయం లేదా అంటారు. డిపార్ట్మెంటే భయపడినప్పుడు మా లాంటి సామాన్యుల పరిస్థితి ఏముంది? ఇంకా డిపార్ట్మెంట్ ఉండి జరిగింది. ఎంతమంది పోలీసులు వచ్చింటారు? 4 వచ్చినారు సార్. జరిగినాక చంపినాక వాళ్ళు దాటుకొని పోయినాక వచ్చినారు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు, వాళ్ళు వచ్చి రక్షణ కల్పించలేకపోయారు ఇంటి ఇళ్ళకు. అంటే ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగేటప్పుడు మీరు ఏమైనా పోలీసులకు ఎవరికైనా ఫోన్ చేశారా? సార్ నేను 100కు డైల్ చేసినాను సార్, డైల్ చేస్తే ఫోన్ తగలేదు, పోలేదు అసలు. నాకు అర్థమైంది పోలీస్ ప్లాన్డు అని. లేకపోతే 100కు చేసి ఎట్టనే కానీ ఫోన్ పోవాలా? నేను 100కు డైల్ చేసినాను, పోలేదు. తర్వాత వ్యవసాయ మంచి జయనారపు రెడ్డి ఫోన్ చేసినాను. ఆ మంచి ఫోన్ చేసి నేను మానంది పోలీస్ స్టేషన్ ఉన్న సిఐ నన్ను స్టేషన్ దగ్గరికి రమ్మన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను ప్రసాద్ అని నాకు చేసినాడు. మా నాయన చంపుతున్నారు ఉబ్బా అంటే ఉబ్బా అని వాళ్ళు వచ్చే లోపలికి ఇక్కడ జరిగిపోయింది. అంటే ఎస్పీకి ఎవరు కాల్ చేశారు? చాలాసార్లు ప్రయత్నం చేశారు. నేను అతనికి ఇన్ఫార్మ్ చేసే లోపలికి ఆయన ఎస్పీకి కాల్ చేశాడు. 12:50 ఆ మధ్యలో ఎస్పీకి ఫోన్ చేశాడు. వాళ్ళ బలగాలు వచ్చే లోపలికల్లా చేదాటిపోయింది సార్.
వాళ్ళు ఎస్ఐ నివారించలేకపోయినాడు, ఎవరు నివారించ ఎవరు వచ్చినా కూడా చంపే స్థితిలో ఉండాలి సార్. ఫుల్ అయినారు, కత్తులు కట్టెలు రాళ్ళు ఏం లేదు, ఏ దొరికితే అది ఇంకా ఆయుధాలతో మీద పన్నారు. నేను ఇద్దరులోంచి తేరుకునే లోపలికలే చేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎవరు లేరు ముసిలోళ్ళు, వాళ్ళు ముత్తుకోళ్ళని కూడా చూడకుండా ఆడ మంచిని. మా భార్య వాళ్ళు మా వదిన ఇద్దరు చూసి ఇడిపోయిన కానీ వచ్చంటే మీరు ఓట్లు వేయబట్టే కాదు నే అని వాళ్ళను ఇద్దరు ఆడోళ్ళని వెనకమ్మడి పడితే వాళ్ళు మొబ్బుకు పరారైనారు సార్. వాళ్ళు కూడా మేము వచ్చే లోపు వాళ్ళు ఇంకా మీరు మా వెనకమ్మడతా అన్నారు, మీరు ఓట్లు మాకు వేయకుండా వాళ్ళకి వేసినారు కదా అని ఎమ్మడి పడితే మేము పరారైపోయినాం సార్. అంటే అసలు మేము రాజకీయాలు వద్దు, మా కష్టం మేము చేసుకొని బతుకుతామంటే ఆయన ఈయన కూడా దిగినాడు. అంతే ఊర్లో ఎట్లా ఉండగలరా ఇప్పుడు పరిస్థితి ఉందా అంటే ఎన్నాలని ఇట్లా భయంగా ఉంటాం సార్. మేము ఏదో పొలాలు వేసుకున్నాము, ఇంకా పంటలు పండించుకోవద్దు సార్. మేము పంటలు పండించుకొని చూసుకొని నిదానంగా దాటుకుంటాం. ఇప్పుడు పొలాలు వేసుకున్నాం, పైర్లు వేసుకున్నాము, అవి ఎలా అట్నే ఉండాయి, అవి అట్నే వదిలేసిపోతే ఎట్లా సార్? మాకు మా పరిస్థితి ఎట్లా ఉండేది అది ఒకటే వేసుకునే సొంతం ఒక మంచికి ఒక ఎకరా సొంతం ఉంది. ఆ పొలాలు వేసుకున్నాం, పైర్లు ఒక తోట, ఒక ఎకరా పూల తోట పెట్టుకున్నాం, 2.5 మిను వేసుకున్నాం, వేరే చోట ఒక గుత్తకు తీసుకొని వేసుకుంటున్నాం. మేము ఊరు వదిలిపోతే మా పరిస్థితి ఎట్లా, మాకేముందని పక్కపోయి బతకనేది అది సార్. మేము అట్లా ఏం చేయాలా అని మాకు దిక్కు తెలకపోయింది. ముసలోడు లేనిపోయింది వద్దన్న కానీ దిగి వెళ్ళలేనిపోని తెచ్చి పెట్టారు. మాకు అసలుకి ఈ రాజకీయాలు అంటే మాకు పడదు, వద్దన్నాం అసలుకు. మనకు అవసరం లేదు మామా, వద్దు మనకు అంటే నా ఏం లేమే పోతే నాతోనే ఓని అని అన్నాడు. చంపితే నన్నే చంపని, మీరు రా అక్కడ చంపినాడు కూడా అన్నాడు. మేమేం చేయాలా అంటే ముందే చెప్పాడా ఈ విషయం? అంటే ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని చెప్పాడు? అసలుకు ఈ ఊళ్ళో గొడవలు లేవు, ఏం లేవు, ఓట్లు అయిపోయినాయి, ఎవరి ఇంట్లో వాళ్ళు సంసారాలు చేసుకుంటున్నారు. అసలుకు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు, ఇట్లా గొడవలు జరుగుతున్నది కూడా తెలియదు ఊర్లో. అక్కడ 3-4 జరిగినా కానీ వాళ్ళు ఏమో జరుగుతున్నాయి కానీ మేము ఇంట్లో పడి నిద్రపోతున్నాం. డైరెక్ట్ మా ఇంట్లో వచ్చి పన్నాక మేము అప్పుడు భయపడి మా కొద్ది మేము పరారులు అయినాం. అంచుకు ఇడిపోయినా కానీ వచ్చంటే మీరు ఓట్లు మాకు వేయకుండా అక్కడ వాళ్ళకి వేస్తారా, మమ్మల్ని ఎంత మోసం చేసినారే అని రాడ్లు తీసుకొని ఎమ్మడి వండారు. పడితే మేము పక్కకు పోయినాం అంతే. అసలుగా ఎవరెవరైంది కూడా మాకు తెలలే. అంతా ఈ ఊర్లో మనుషులే, ఊర్లో వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్. ఇంకా మేము ఊరు ఇడిచిపోవాలంటే మాకు చాలా ఉంది కదా. ఇంకా పొలాలు ఉండాయి, ఇండ్లు ఉండాయి, అంత సుచ్చంగా పోతే ఎట్లా సార్? చంపితే చంపని, ఇంకా ఊర్లో నుండి కాపురం చేస్తాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తారు, న్యాయం జరుగుతుంది ఆలోచన ఏం చేస్తారో చేస్తాము అంటున్నారు. చేస్తాము మీకు ఖచ్చితంగా, మీ ఇంటికి న్యాయం చేస్తాము అంటున్నారు. ఇంకా ఏం చేస్తారో ఏమో, మేమైతే ఇంకా ఎవరి మీద నమ్మకం పెట్టుకోలేదు. ఉన్నాడు పోయినాడు ఆయనతోనే ఓని, ఉన్న కాడికి మనం కష్టం చేసుకోవాలో బతుకోవాలో అనుకుంటున్నాం. న్యాయం ఏమో చేస్తాము అన్నారు, ఇంకా ఏం చేస్తారో. ఇక్కడే సుబ్బరాయుడు భార్య పడుకుని ఉన్న సందర్భంలోనే బయట నుంచి వచ్చారు. సుబ్బరాయుడు ఎక్కడ ఉన్నారని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇంట్లో ఉన్నాడని చెప్పి ఇక్కడ నుంచి కొట్టి పరారు ఈమె తరిమేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా ఈమె మీద కత్తితో దాడి చేశాడు. దాడి చేసినటువంటి ఘటన ఇక్కడ ఆ చెయ్యి కూడా తగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఆ మబ్బులో చీకట్లో నాకేమి కనిపించలేదు. నా భర్తను తీసుకెళ్ళి బయటికి లాక్కొచ్చి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రోడ్ల మీద రాళ్లతోనూ బండరాళ్లతోనూ కత్తులతో దాడి చేశారు. చనిపోకపోవడంతో మళ్ళీ తిరిగి రాళ్లతో మోదీ చంపేసినటువంటి ఘటన వెలుగు చూస్తుంది. ఇక ఇంట్లో నుంచే బయటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడే దాడి చేసినటువంటి ఘటన కనిపిస్తుంది. మనకు స్పష్టంగా ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి, హత్య జరిగినటువంటి ఆనవాళ్ళు. ఈ ప్రాంతంలోనే ఇక్కడ రక్తపు మరకలు కూడా కనిపించేటువంటి పరిస్థితి. ఇక్కడే సుబ్బరాయుడిని మట్టుబెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా మూక దాడి జరిగింది. 30-40 మంది వచ్చి దాడి చేశారు. ఇంటి మీద కనీసం కాపాడికి పోయేటువంటి వాళ్ళు అడ్డుకునేటువంటి వాళ్ళ మీద దాడి చేశారనే ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఏదేమైనా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా ఆ రోజు స్పందించి ఉంటే మరి మాకు ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీ రామాపురం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.